సెకండ్ హాఫ్ లో ఈ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ప్రవర్తించడం మొదలు పెడతాడు. ఓకే ఓకే మేడం. షూటింగ్ కంప్లీట్ అయిందా? అప్పుడే ఎలా అవుతుంది సార్, హాఫ్ ఆఫ్ ద షూట్ ఇస్ కంప్లీటెడ్. ఇది మీ గురువు గారి జీవిత చర్య, ఐ మీన్ యథార్థ సంఘటన ఆధారంగా తీస్తున్నారని తెలిసింది. స్ట్రైట్ గా మీరు ఏది అడగాలనుకుంటున్నారో అది అడగండి. మీ గురువు గారికి అమ్మాయి లభించిందా? మామూలుగా కామనే కదా. నో సార్, అది మిగతా డైరెక్టర్స్ కి, మా గురువు గారికి కాదు. బై ది వే, నేను అందంగానే ఉంటానుగా. యా ట్రూ, యు ఆర్ క్యూట్ కదా. నన్నే మా గురువు గారు ఎప్పుడూ అదృష్టతో చూడలేదు. అది మా గురువు గారి క్యారెక్టర్. ఈ విషయం నన్నే కాదు, ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా చెప్తారు. మా ఇన్వెస్టిగేషన్ లో కూడా అదే తేలింది. బై ది వే, మీ హీరోయిన్ పైన ఎవరికైనా గ్రెడ్జ్ ఉండేవా? నాకైతే ఉండేది కాదు. మేడం, ఇంటర్వెల్స్ అయిన తర్వాత నేను వచ్చి చెప్తాను. అలాగే మేడం. మీరు బిజీగా ఉన్నట్టున్నారు. ఫైనల్లీ వన్ క్వశ్చన్, మీ సినిమాలో ఏమైనా కల్పితాలు ఉన్నాయా? మాక్సిమం యాజ్ ఇట్ ఈస్. యాజ్ ఇట్ ఈస్. నేను ఎప్పుడైనా రావచ్చా? ష్యూర్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మేడం, సెకండ్ హాఫ్ ఎలా స్టార్ట్ చేస్తారా అని చిన్న క్యూరియాసిటీ. డైరెక్టర్ ఇంట్లో ఓపెన్ చేస్తే రైటర్తో డిస్కషన్. నమస్కారం డైరెక్టర్ గారు. రండి గురువు గారు, కూర్చోండి. ఏంటి, ఫస్ట్ టైం ఇంటికి పిలిపించారు? డైలాగ్ కరెక్షన్ ఉంది సార్. కరెక్షన్? నాకు తెలిసి మన ఇద్దరి కాంబినేషన్లో షూటింగ్ మధ్యలో మీరు కరెక్షన్ అంటూ ఇదే మొదటి సార్. అంటే డైలాగ్ బాగా లెంగ్త్ ఎక్కువ ఉంది సార్. ఇదేమో లవ్ స్టోరీ, రొమాంటిక్ పర్ఫార్మెన్స్కి స్కోప్ ఎక్కువ ఉండాలి, కానీ మసాజ్ చేసినట్టు ఉండాలి సార్ డైలాగ్. అసలు ఈ రోజుల్లో మెసేజ్లు చెప్తే ఎవడు చూడలేదు సార్. మీరడిగి రాయించుకునే కదండి. అప్పుడు సూదిలాగా అనిపించిన డైలాగులు ఇప్పుడు సోదిలాగా అనిపిస్తున్నాయండి. హీరో హీరోయిన్కి ఫస్ట్ టచ్ జరిగిన తర్వాత ఆ సీన్లో డైలాగుల్ని చాలా హస్కీగా బ్రెత్లెస్గా షూట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. అది డైరెక్టర్గా మీ జాబ్ అండి, రైటర్గా మాకేంటి సంబంధం? అలాగే డైలాగ్ బాగా తగ్గించి సీన్ని విజువల్గా ఎరాటిక్గా షూట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. కదే మారిందనుకున్నాను, మీరే మారని ఇప్పుడు అర్థమవుతుంది. కొంచెం అలా రాసి పెడతారా? మీరు అడిగింది రాసేవటం రైటర్గా నా డ్యూటీ అండి. అలాగే ప్లీజ్. అతనికి మంచం కనిపించడం లేదు, మధుమాసం కనిపిస్తోంది. ఎదురుగా అమ్మాయి కనిపించడం లేదు, ఆరబోసిన అందమే కనిపిస్తోంది. తొలిసారిగా వరుధిని ప్రవరాఖ్యుణ్ణి ఓడించిందా అనిపిస్తోంది. షార్ట్ ఓకే, బ్రేక్. ఏం ఓకే, ఏమీ అవ్వలేదు ఇక్కడ. పరిచయం 90 సంవత్సరాలు అంటారు, మరి మన పరిచయం? ఇది డైలాగ్. హీరో డైలాగా సార్? కాదు, నీ డైలాగే. రొమాంటిక్ డైలాగ్స్ నువ్వు చెప్తేనే బాగుంటుంది. నీతో రొమాన్స్ చేస్తున్నంతసేపు పిచ్చెక్కినట్టుంటుంది. ఇది హీరో డైలాగా సార్? కాదు, హీరోకి డైలాగ్స్ లేవు. నీ డైలాగ్ ఇంకోటి చెప్పనా? ఆడదానికి యవ్వన భారం మొదలయ్యాక ఆ భగవంతుడు మగవాడిని సృష్టించకపోతే ఎంత ప్రమాదం జరిగేదో కదా. ఇది నేను హీరోతో చెప్పాలా సార్? హీరోకి నీతో చెప్పడానికి డైలాగ్స్ లేవు, నీకు వాడితో చెప్పడానికి డైలాగ్స్ లేవు. నేనున్నంతసేపు ఇక్కడ అన్ని నాతోనే చెప్పాలి, నాకే చెప్పాలి. ఐ మీన్ ఆడియన్స్కి. ఏది, నా కళ్ళల్లోకి చూస్తూ రొమాంటిక్గా డైలాగ్ చెప్పు. ఆడదానికి యవ్వన భారం మొదలయ్యాక ఆ భగవంతుడు మగాన్ని సృష్టించకపోయింటే ఎంత ప్రమాదం జరిగిండేదో కదా. డైలాగ్ అయిపోయింది సార్. ఫీల్ ఫీల్ లేదు, మీరుంటే ఫీల్ రావట్లేదు సార్. బ్యాకప్.